మనం తెలంగాణ తెచ్చుకుంది ప్రధానంగా నీళ్లు నిధులు నియమాల కోసం నియామకాల కోసం తెచ్చుకున్నాం ఇందులో ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి అందుకోసమే దానికి ఆ ప్రభుత్వానికి బుద్ధి బుద్ధి చెప్పాలని ఇప్పుడు అందరం మన కాంగ్రెస్ మీటింగు ఇది తెలంగాణ తెలంగాణలో పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ దగ్గర కాన్స్టిట్యూన్సీ మన ఈ సభకు రావడం జరిగింది సభకు మా కాంగ్రెస్ అభ్యర్థి హనుమాన్ ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విన్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది కాబట్టి ఈ వచ్చిన సభను చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ మెజార్టీతో గెలుతుందనుకుంటున్నాను ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉందన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే వేరే విధంగా ఉంది కానీ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏ విధంగా డెవలప్మెంట్ లేదన్న ఓ జూనియర్ కాలేజ్ లేదు ఒక డిగ్రీ కాలేజ్ లేదు మెడికల్ కాలేజీ లేదు విద్యాపరంగా వైద్యపరంగా ఏ విధమైన డెవలప్మెంట్ అనేది లేదు వేరే విధంగా డెవలప్మెంట్ అంటే అట్లా ఏం చేశారు వేరే విధంగా అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రధానంగా ఏది క్యాస్ట్ ఏది క్యాస్ట్ ఫీలింగ్ లేదని అంటారు కానీ ప్రతి చూపించిందే క్యాష్ ఫీలింగ్ గొల్లకి ఇది మాధగోళ్ళకి ఇది అదేవిధంగా ముద్రాలకు ఈ విధంగా వేరీ చేసి చేయడం జరిగింది కానీ సపరేట్గా అందరికీ సమీకృతంగా అయితే న్యాయం అనేది జరగలేదు ప్రధానంగా ఉద్యోగాల విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అన్న తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా వచ్చిన వంద రోజుల లోపనే రెండు లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ అన్న